2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జోసెన్ చెప్పారు. ఈ నెల 26న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపిన సోము వీర్రాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటన తర్వాత భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 26వ తేదీన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. అయితే రాష్ట్రంలో ఎటువంటి ప్రణాళికతోటి రాజకీయంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న సోము వీర్రాజు గారి సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాలు చర్చించారు? ప్రధానంగా 24 అధికారంలోకి రావాలనేటువంటి అంశాన్ని స్పష్టంగా అమిత్ షా గారు దిశానిర్దేశం చేశారు. అదే విధమైన ప్రణాళికని రూపొందించమని వారు చెప్పారు. ఆ విధంగా 26వ తేదీన జరిగే కార్యవర్గ సమావేశంలో ఒక బ్లూ ప్రింట్ని ఈ రాష్ట్రంలో పార్టీ ముందుకెళ్లే విధంగా తయారు చేస్తాం. మెయిన్గా 26వ తారీఖున ఎజెండాలు అంటే మీ సమావేశంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? అంటే రాజకీయపరమైన అంశాలతో పాటు ఎటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చే అవకాశం? ప్రజా వ్యతిరేకత మీద ఒక తీర్మానం పాస్ చేస్తాం. అదేవిధంగా పార్టీ అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేస్తాం. అలానే పార్టీ అభివృద్ధి కోసం ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకెళ్లేటువంటి ప్రణాళికని ఒక బ్లూ ప్రింట్ని మేము తయారు చేస్తాం. ఇప్పటికే అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై మీరు సందర్భాలు నిరసన తెలియజేశారు, ఆందోళన చేశారు, కానీ ప్రభుత్వం ఎక్కడ స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు, దీనిపై మీరు ఏమంటారు? ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. పార్టీలు వాళ్ళు ప్రజలకి జరుగుతున్న ఇబ్బందుల గురించి నిరంతరం పోరాటం చేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకే ఆ ఫలితాలని వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో గమనించబోతారు. ఆ విధంగా ఉండకూడదనేది, ప్రజలను రక్షించాలనేది భారతీయ జనతా పార్టీ కాంక్ష. ఈ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క కోరిక. అంటే ఏపీలో భారతీయ జనతా పార్టీకి అసలు ఏమి ఓట్ బ్యాంక్ లేదన్న భావన కొంతమంది మంత్రులు కానీ కొంతమంది నాయకులు కానీ వ్యక్తం చేస్తున్నారు, వారికి ఏం సమాధానం చెప్తారు? మంత్రులకి ఓట్ల విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాను, మేము 17-18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి తీరుతాం. ఆ మంత్రులందరూ కూడా మేము రాకూడదు, ఇంకో పార్టీ రావాలని ఉంటే నేనేం చేయలేను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని తప్పకుండా పరిపాలన చేస్తుందనేటువంటి ధీమాని ధీరోత్వంగా నేను వ్యక్తం చేస్తున్నాను. జనసేన మీరు మిత్రపక్షంగా ఉన్నారు, కానీ ఎక్కడ ప్రజా వ్యతిరేక విధానంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వారి పందా వారిది మీ పందా మీద అన్నట్టుగా ఉంటుంది, ఎందుకని అలా జరుగుతుంది? మిత్రపక్షాలు ఎన్నికలు రెండు అంశాలు, ప్రజా వ్యతిరేక ఉద్యమాలు రెండు పార్టీలు కలిపి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి వారు కూడా చేస్తారు. ఇది మా ఆలోచనలో ఒక భాగంగా మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు అధికారంలో ఉన్నటువంటి కేంద్రం ఒక వైఖరితో ఉంది, ఏపీలో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన వైఖరి ఒక రకంగా ఉంది, దీని మీద మీరు చేస్తున్నారు? మా ఇద్దరు వైఖరిలో ఒకటే, మేము అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, వారు అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్, స్టీల్ ప్లాంట్ పై అమిత్ షా గారు ఏం చెప్పారు? స్పష్టంగా మీరు ఆ యొక్క స్టీల్ ప్లాంట్ విషయం మీద మరొకసారి చర్చకు రమ్మన్నారు, వెడతాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత సయోధ్యం అనేది కొంత వార్తలు నడుస్తూ ఉన్నాయి. నిన్న అమిత్ షా గారి మీటింగ్లో ప్రభుత్వ విధానాలపై కానీ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల అంశంపై కానీ, లేదా ఇతరత్ర అంటే విభజన హామీలు అటువంటి అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చినా దాని మీద ఆయన ఏమన్నారు? ఆయన 24లో అధికారంలో కావాలంటే ప్రభుత్వంతో సయోధ్యం ఏంటి? ఆయన 24లో మీరు అధికారంలోకి రావాలని చెప్పారు, ఇంక ప్రభుత్వంతో సయోధ్యం అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుద్ది? అది మీ అపోహ మాత్రమే, కొన్ని క్రియేషన్లు మాత్రమే, అది కాదని నిన్న పటాపంచులు అయిందనేది మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అమరావతి పాదయాత్ర గురించి, అమరావతిని ఎల్లవేళలా కాపాడే బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీదే, రైతులకు జరిగిన మోసాన్ని కాపాడే బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే, మేమే చేస్తున్నాం అమరావతి అభివృద్ధిని ఈనాటికి ఆనాడు కూడా. ఆ దృష్ట్యా పాదయాత్రను మేము ఇప్పుడు స్వాగతిస్తున్నాం, పాదయాత్రకి మద్దతు ఇస్తున్నాం, పాదయాత్ర మీద ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైన సందర్భంలో పాదయాత్రలో కూడా భారతీయ జనతా పార్టీ పాల్గొంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏదైతే 24 అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక నిర్దిష్టమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీన జరగనున్నటువంటి కీలకమైనటువంటి బీజేపీ సమావేశంలో కీలకమైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో మరలి మహామేష్ విజయవాడ. మెదక్ జిల్లాలోని మా